जप नारा ये पदार अन्नमाट राइट तर्वात वीटिने समस्या पूर्णलु कूडा अंटारु वीटिने अवधान प्रक्रियलो वाडतारु मनकी अवधानालु जरुगुतायि అవధానాలు అష్టవధానం అష్టవధానం శతవధానం సహస్రవధానం ఎనిమిది మంది వంద మంది మనకి తెలుగులో ఇది మెయిన్ అన్నమాట అవధాన ప్రక్రియ అంటారు దీన్ని దీన్ని అవధానాలు అంటే ఒక వ్యక్తి ఎనిమిది మంది అడిగే ప్రశ్నలకు అన్నిటికీ సమాధానాలు చెబుతూ ఒక సమస్యను పరిష్కరిస్తాడు వంద మంది అడిగినకి సమాధానాలు చెబుతూ సమస్యను పరిష్కరిస్తాడు వెయ్య మంది అడిగిన సమస్యను పరిష్కరిస్తూ ఒక వ్యక్తి సమాధానం చెబుతాడు ఇది జ్ఞానంతో కూడినదన్నమాట ఇది అతి కష్టమైన దశ ఇది చేసినట్లయితే వాళ్ళు మహా గొప్ప వ్యక్తులు అంటే ఎనిమిది మంది ఏదైనా ఒక ఎనిమిది సమస్యల గురించి నేను అడుగుతానే ఉంటాను చెబుతానే ఉండాలి వాళ్ళు ఒక పద్యం ఇస్తారు మర్చిపోకుండా చెప్పాలి చెప్పిందే చెప్పకూడదు మళ్ళీ అందులో అంటే ఎనిమిది మందికి సమాధానం ఇక్కడ వంద మందికి ఇక్కడ వెయ్యి మందికి చెప్పాలి అంటే దాన్ని అవధానాలు అంటారు ఇది మీరు తర్వాత 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 తెలుసుకుంటారు అంటే ఇది కూడా తెలుగు సాహిత్యం ప్రక్రియలో ఒక ఒక విధంగా ఒక భాగం అన్నమాట ఇదంతా కూడా ఓకే రైట్ తర్వాత చూడండి అవధానాలు జరుగుతాయి శ్రీ అబ్బా తెలుగు భాష ఎంత గొప్పదో ఇప్పుడు అర్థమవుతుంది ఇన్ని రకాలుగా భాషను ఉపయోగించి ఆనందించవచ్చు ప్రయోజనాన్ని పొందవచ్చు సురభి అంటుంది మళ్ళీ సురభి వేమన బద్దెన లాంటి వారి పద్యాల ద్వారా నీతిని ధర్మాన్ని గురించి ఎంతో తెలుసుకోవచ్చు కదా అన్నారు సురభి ఒక తాతయ్య మంచి చెడులను గురించి కూడా చెప్పవచ్చు శ్రీ అదే అలా తాతయ్య అంటున్నాడు మా నిజాం రాజు జన్మ జన్మల బూజు అన్నాడు మహాకవి దాశరథి వట్టి మాటలు కట్టి పెట్టబోయి గట్టి మీద తల పెట్టబోయి అన్నాడు మహాకవి గురుచాడ సురభి ఎంత సులభంగా అర్థమయ్యిందో శ్రీది అయితే ఇన్ని రకాలుగా గొప్పతనం ఉన్న తెలుగు భాషను వదిలిపెట్టేదే లేదు తెలుగుతో పాటు ఇతర భాషలను నేర్చుకుంటాం సురభి నేను ఇతర భాషలు నేర్చుకున్నప్పటికీ నాకు తెలుగు భాష అంటేనే ఇష్టం తేనెల భాష తెలుగు అన్నది తేనెల భాష తెలుగు అన్నది నిజం తీయని భాష తరగని భాష తెలుగు ఆతయ్య అంటున్నాడు చాలా బాగా చెప్పారు మన తెలుగు పాశ్చాత్యులు ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని కీర్తించారు తెలుసా మన తెలుగు భాషనే ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అంటే ఇటాలియన్ భాషా విధానాల్లో మన యొక్క భాషా విధానం చాలా గొప్పది అని చెప్పారన్నమాట ఓకే అంటే ఏమిటి మన తెలుగులో కాలు చెయ్యి నోరు తాతి చెప్తున్నాడు మన తెలుగులో కాలు చెయ్యి నోరు నడుము బరువు లాంటి మాటలు ఉన్నాయి కదా వీటిలో ప్రతి మాటకు చివర అచ్చు ఉంటుంది కాలు అన్న మాటకు చివర లు ఉంటుంది లులు లు అనేది హల్లు ఊ అనేది అచ్చు ఈ విధంగా ఉండడం వల్ల తెలుగుకు అచ్చుతో అంతమయ్యే భాష అని అజంత భాష అని పేరు వచ్చింది మన తెలుగు భాషకు అజంత భాష అని పేరుంది తెలుగుకు అజంతా భాష అంటే అచ్చుతో ఎండ్ అయ్యే పదాలకు మనం ఉదాహరణకు చూద్దాం చూడండి ఒకసారి ఇప్పుడు అచ్చులు ఉన్నాయి మనకి
अच्छुल सहाय तो ऐरपड़ता चुता चूड़ोसारी का ऐरपड़ी अंटे हल्लू ऐरपड़ी अंटे उल्लू अक्षरम अच्छु कलिस्ते हल्लू ऐरपड़ती हल्लू अने एला चूँ इक् प्लस आ इक् प्लस आ का अने हल्ल ऐरपड़ी अंटे अदे विधा गा तीसें इग् प्लस आ नो तीस इन प्लस ओ रे तीस प्लस ए अंटे प्रती हल्लू इकड़ अच्छुटी ये पदा ये अक्षरा विधम अक्षरा सर तीस ये विधम अक्षरा सर तीस आ अक्षर में खचिंग अच्छुने दाके अजंत भाष अल्लु अच्छु तो एंड मन प्रती पदम अभी प्रती अक्षर काबट्टे दीनिने अजंत भाष अन्नारु काबट्टे जाग्रतगा गुर्तुंचुकोवाली ओकेनन्ना काबट्टे मनदे अदि अलागा इटालियन भाष अनेदि उंटुंदि अनि चेप्तारु काबट्टे आ विधंगा उंटुंदि काबट्टे मनं जाग्रतगा दान्नि गमनिंचुकोवाली काबट्टे प्रती अक्षरंलो कूडा मनकि प्रती अक्षर अच्छु अने वस्तुंदी काबट्टी अजंत भाष अने ओहो अदा संगति इटली भाषलो माटल चेवर अच्छु उंटुंदट अंदुवल्ल पड़वटि देशवाळ्ळु तेलुगुनु तूर्पु देशाल इटालियन अन्नारु तूर्पु देशाल इटालियन अन्नारु काबट्टी इक्कड मनकि भाष योक्क गोप्पतनं चूडंडि एंत अंटे मन एना तरह 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 भाषा गोपतन गुरी सारा प्रती अल्लू गुणित अक्षर का सर नीक देन तो एंड अच्छु तो एंड अभी आ भाष कोपतना मन आलोचारी अर्थना काबट्टी इटालियन ऑफ द ईस्ट मन तेलुगु भाषने कोडारु అలా విధంగా దేశ భాషలందు తెలుగు లెస్స అనేది కూడా మనకప్పుడు శ్రీకృష్ణ దేవరాయల వారు పొగరడం జరిగింది అంటే ఎంత ప్రాచీన్యం విధానం లేకపోతే ఎంత గొప్పదనం లేకపోతే ఈ భాష విధానాన్ని ఎలా పొగుడతారో ఒకసారి మనం ఒక మాతృభాష నేర్చుకుంటున్న విద్యార్థులుగా ఒకసారి మనం దాన్ని గమనించుకుంటూ ఉండాలి ఓకేనా దీని తర్వాత ఇక్కడ అప్పుడు తాతయ్య చెప్తున్నాడు ఏంటంటే